ఏ ముహూర్తాన్ని షిప్ ఎక్కామో కానీ నాకు ఈ కడుపునే పదలటలేదే. ఇంకేమీ తాగను. అదడాలు రూమ్కెళ్ళా, ఎక్కడ ప్రశాంతంగా ఉండేవరు. చిచి శంటి, నేను ఒకే ఒక పాట పాడే అవకాశం నీ వాంతితో చెడగొట్టావు కదూ, ఇప్పుడు అందరు నిన్ను చూసి అసహించుకోవాలని ఏం చేస్తాను రా. అబ్బో, ఓహో, చాలా కాచి పంపాడే సుజిత్. అరే, ఈ ఒక్క కార్డు నేను చదవలేదే, ఏం రాశాడు? ఏయ్, నా పర్సనల్ లెటర్ చదువుతావా? నిన్ను మేఘన వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటా. లవ్ సుజీత్. సుజీత్, ఏ మేఘన, కార్డ్ జాగ్రత్త, సుజీత్ ఫీల్ అవుతాడు. ఏ చదువుకున్నా నా మాత్రం చదవలేనా. సుజిత్ పేరు చాలా బాగుంది, హ్యాండ్ రైటింగ్ కాస్త ఇంప్రూవ్ చేసుకోవాలి అంతే. తాయి సుజిత్, ఆ చెత్త టై తీసుకుని ఉరేసుకునే సుజితే అనమాట. ఇంతకీ సుజిత్ ఎవరమ్మా? డాలీ, డాలీ చంపుతా. చెప్పవే. నేనెందుకు చెప్తాను? సుజిత్ నిన్ను త్వరలో పెళ్లి చేసుకుపోయేవాడని నేనెందుకు చెప్తాను? ఆర్ యు గోయింగ్ టు మ్యారీ సుజిత్? ఈజ్ యువర్ ఫియాన్సేయా? డాలీ, ఎందుకు మేఘన అంత కోపం? బాగానే ఉంటుంది కదా మీ పేరు. వెడ్డింగ్ కార్డ్స్ లో కూడా మేఘనా సుజిత్ అనే రెండు పేర్లు మూడు అక్షరాలతో ఎంతో చక్కగా ఉంటాయి. మేఘనా వెడ్ సుజిత్, సుజిత్ వెడ్స్ మేఘనా. పరాయి వాళ్ళ విషయాలు తెలుసుకోవడం తప్పు, కామెంట్ చేయడం మరీ తప్పు. కామెంట్స్ ఏం చేశాను? యు ఆర్ ఎ నైస్ గర్ల్, హ్యాండ్ రైటింగ్ బాగోపోయినా సుజిత్ డీసెంట్ ఫెలో లాగా ఉన్నాడు. మేడ్ ఫర్ ఈచ్ అదర్. షట్ అప్ షట్ అప్ షట్ అప్. ఓకే, ఇదిగో పెళ్ళాక రిసెప్షన్ కి సూట్ ఏదో వేసుకున్నా ఆ టై మాత్రం కట్టుకోవద్దని చెప్పు. ఇదిగో తిను. నేను చెప్పిన విషయం గుర్తుందిగా, సుజిత్ గురించి మళ్ళీ ఎవరి దగ్గర ఏమి చెప్పకూడదు. మేఘనా అది చూడు. హాయ్ డాలీ. హాయ్ మేఘనా. వచ్చేసి నేను యాపిల్ తింటే మంచి హ్యాండ్సమ్ గా ఉంటాను కదూ. తప్పకుండా రా, గ్లామర్ పిచ్చి పిచ్చిగా పెరిగిపోయి సుజిత్ లెవెల్లో ఉంటావు. మేఘనా, నిన్ను మోసేయడానికి వచ్చినట్టున్నారే. నువ్వు నోరెత్తావా, దీంతో పడి చేస్తాను. అవును శేషి, ఇప్పుడు ఈ టైల్ గిలిచుకోవడం అంత అవసరం అంటావా? చాలా అవసరం రా. ఈ మధ్య అమ్మాయిలు టైల్ కట్టుకునే వాళ్ళంటే తెగ లైక్ చేస్తున్నారు, నీకు తెలీదా? తెలుసు, కానీ ఈ రకం టైప్ టైల్ కాదనుకుంటా. చాలా చండాలంగా దరిద్రంగా కడుపు తిప్పే టైపు కదండి. కరెక్ట్ రాటింగ్లు, అలాంటివి మనకు దొరకవు. వీటితోనే సరిపెట్టుకోవాలి. అలాంటిది ఒకటే ఒక టై ఉంది, దాన్ని కట్టుకునే అదృష్టవంతుడి పేరు సుజిత్. వారికి వెయ్యి కళ్ళు ఉంటాయి, వారు వెయ్యి కళ్ళతో. కరెక్ట్. శశి, వెయ్యి కళ్ళుంటే చాలా భయంకరంగా ఉంటారు కదా. వెయ్యి కళ్ళు అంటే 500 కళ్ళజోళ్ళు తగిలించాలి బాడీ. నిజమే. అరే కేవీఆర్,
ఒక కళ్ళజోడుతోనే నీ మొహం చాలా చండాలంగా ఉంది. 500 కళ్ళజోడుతో అంటే ఆ సుజిత్ మొహం తలుచుకుంటుంటే కడుపు మీద తిప్పుతుందిరా బాబు. నీకు తిప్పుతుంది, నా కాళ్ళని వామిటింగ్ స్టార్ట్ అయింది.